సో ఇప్పుడే వచ్చిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నట్లయితే కనుక మెగా కోడలు రామ్ చరణ్ సతీమణి అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ ఉపాసన కొనిదెల త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే మరికొద్ది రోజుల్లోనే ఆమె పన్నెండు బిడ్డకు జన్మ ఇవ్వబోతుంది అయితే వచ్చే నెలలోనే అపోలోలో ఆమెకు హాస్పిటల్లో డెలివరీ జరగబోతుంది ఆ రోజు కోసమే మెగా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు పెళ్ళైన పదేళ్ల తర్వాత ఉపాసన రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు అయితే ఒక మహారాణి ప్రశ్నించేటప్పుడు ఎలాంటి ఆర్భాటాలు ఉంటాయో అలాంటి ఆర్భాటాలన్నీ ఉపాసన డెలివరీకి అత్తింటివారు పుట్టింటివారు చేస్తున్నారు అయితే ప్రపంచంలోనే అత్యుత్తమ గైనకాలజిస్ట్ను ఉపాసన డెలివరీకి రప్పిస్తున్నారు ఇక తాజాగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం ఉపాసన వినూత్న నిర్ణయం తీసుకుంది అయితే పుట్టబోయే బిడ్డ కార్డ్ బ్లడ్ ఈ యొక్క కార్డ్ బ్లడ్ను భద్రపరచాలని ఉపాసన నిర్ణయించుకుంది ఇందుకోసం స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విధానాన్ని ఎంచుకున్నట్లు ఉపాసన స్వయంగా వెల్లడించింది అయితే ఈ యొక్క కార్డ్ బ్లడ్ ప్రిజర్వేషన్ అంటే బిడ్డ పుట్టినప్పుడు మాయ అంటే బొడ్డులో మిగిలి ఉన్న రక్తాన్ని సేకరించి ప్రత్యేక పద్ధతిలో భద్రపరుస్తారు భవిష్యత్తులో బిడ్డకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ట్రీట్మెంట్కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే స్టెమ్ సైట్ ఇండియా అనే సంస్థ ఈ సర్వీస్ అందిస్తూ ఉంది ఈ సంస్థ ద్వారానే ఉపాసన తనకు పుట్టబోయే బెడ్ కార్డ్ బ్లడ్ సేకరించి దాచేయబోతుంది ఈ విధానంపై మన దేశంలో పెద్దగా అవగాహన లేకపోయినా సినీ తారలందరూ తమ పిల్లల ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ జాబితాలో ఉపాసన కూడా చేరబోతుంది సువిధంగా లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ ఫాలో అవుతుందండి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో అందరూ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే